నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా మన ఛానల్లో మనం వరాహమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈ నెలలో అంటే ఈ మార్గళి నెలలో వచ్చే ఆఖరి శుక్రవారం అండి. ఈ శుక్రవారం నాడు మనం ఒక చిన్న పరిహారం అండి, అంతేకాకుండా ఈరోజు మనకి నెలవంకని చూడగలిగే అదృష్టం కూడా కలిగిందండి. నెలవంక అనేది మనకి చంద్రుని చూసి ఆశీర్వాదం పొందాలి అని అంటే ఒక చిన్న పరిహారం అనేది కూడా ఈరోజు చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం లోపు కనుక మన అమ్మవారిని తలుచుకొని శుక్రవారము ప్లస్ మనకి ఈరోజు మార్గళి నెలలో ఆఖరి శుక్రవారం కాబట్టి నిజంగా దేవతలందరూ కూడా ఎలా అయితే బ్రహ్మ ముహూర్తంలో ఒకటిగా ఉంటారో అలాంటి ఒక నెల అండి ఈ మార్గళి నెల. అందువల్ల ఈ మార్గళి నెలలో నిజంగా చేయబోయే పరిహారాలు అనేవి మనల్ని ఎంతో వరకు కూడా కాపాడుతూ ఉంటాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం, రాజయోగం కలగడం, అదృష్టం కలగడం అనే మంచి మంచి విషయాలు కూడా మనకి జరుగుతూ ఉంటాయండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్ల అంటే అండి, మీ వల్లే వరాహమ్మ వారి గురించి ఎలా అయితే తెలుసుకుంటున్నారు అలాగే చిన్న చిన్న పరిహారాలు కూడా. ఈరోజు నెలవంక ఉందని, నెలవంకని దర్శించుకొని అంటే చంద్రభగవాన్ని దర్శించుకొని ఒక చిన్న చిన్న విషయాలు కూడా మనం చేయగలిగితే నిజంగా ఆ పుణ్యం అనేది మనందరికీ దక్కుతుందండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మనకి ఎన్నో వందల మెసేజెస్ వస్తూ ఉన్నాయండి, అక్క నాకు ఇలా జరిగింది, అలా జరిగింది, ఈ పరిహారం చేశాను, నాకు చాలా వరకు కూడా ప్రయోజనం అనేది కలిగింది అని ఎన్నో వందల మెసేజెస్ పెడుతున్నారు. మీరు అందరూ కూడా అవి చదవడానికి కుదురుతుందా లేదా అని చెప్పి మనం ఈరోజు కూడా ఒక్కొక్క మెసేజ్ని మీకు చదివి వినిపిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజు కూడా ఒక మెసేజ్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక భక్తురాలు పంపించారండి. ఆవిడ ఏమంటున్నారంటే, అక్క గుడ్ మార్నింగ్ అక్క, నేను మొన్న యాలకులతో పరిహారం చేసుకున్నాను. టుడే మార్నింగ్ లేచి నేను ఆ పరిహారం అంటే ఆ పొట్లాన్ని పొట్లం కట్టి ఉంచమని చెప్పామండి. ఆ పొట్లాన్ని తీసుకొని నేను ఓపెన్ చేసి చూడగానే నాకు 555 ఆ టైం అనేది 555 అనే టైం అనేది తనకి కనిపించిందంటండి. అంతేకాకుండా 786 అనే నోటు కూడా ఈరోజు నా దగ్గరికి వచ్చిందక్క. నా హస్బెండ్ వేరే ఊర్లో ఉంటున్నారక్క, తను ఈరోజు టుడే వస్తాను అని చెప్పి నాకు ఫోన్ చేశారక్క. ఆ అమ్మవారు నాకు నా వెంటే ఉన్నారక్క. నిజంగా ఈ అద్భుతాన్ని నేను నా మాటల్లో చెప్పలేను, నా సంతోషానికి అవధులు లేవక్క, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక ఆవిడ పెట్టారండి. ఇదేంటి అని అంటే, మనకి యాలకులను పొడి చేసి ఎవరైతే మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని మన ప్రేమను అర్థం చేసుకొని మన దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నామో ఆ యాలకులను పొడిని వాటర్లో కలిపి ఇవ్వమని చెప్పి ఒక వీడియో పెట్టామండి. ఆ వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్. వాళ్ళు తను అలా చేశారంట. ఆ యాలకుల పొడిని ఓపెన్ చేసి అమ్మవారి దగ్గర పెట్టగానే నిజంగా తన మనసులో అనుకున్న వెంటనే తన హస్బెండ్ కూడా ఫోన్ చేశారంటండి, నేను వస్తున్నాను అని చెప్పి. నిజంగా ఇది చాలా పెద్ద అద్భుతం అండి. మనం కూడా ఏదైనా సరే నమ్మి మనం పరిష్కారం చేసుకుంటే మంచి మంచి రోజులలో అండి, అమావాస్య రోజులలో అలా చేసుకుంటే నిజంగా వెంటనే ప్రతిఫలం అనేది వెంటనే కనిపిస్తుంది. ఇలాగా ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు సాయంత్రం అండి మనకి 5:30 నుంచి, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 5:46 నుంచి 6:35 వరకు ఈరోజు సాయంత్రం. నిజంగా మనం ఎవరమైతే కనుక నెలవెంకని చూస్తూ మనం కోరుకున్న కోరికలని కోరుకుంటామో నిజంగా చంద్రభగవాను ఆశీస్సులతో మంచి మనకి రాజయోగం కలగడం అనేది ఖచ్చితం అండి. రాజయోగం మటుకు కాదండి. ఇంకా నిజంగా ఎవరైతే గనక కొంచెం మెచ్యూరిటీ లేకుండా మెంటల్గా వచ్చేసి మనం కొంచెం ప్రాబ్లంలో ఉన్నామో ఎవరైనా సరే, అక్క ఫిజికల్గా వచ్చేసి ఇంప్రూవ్మెంట్ లేదక్క, మెంటల్గా ఇంప్రూవ్మెంట్ లేదక్క అని చెప్పేసి చాలామంది పిల్లలు బాధపడుతూ ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలవంకని మీరు చూడగలిగితే చాలా మంచిది. ఇంకా అటువంటి టైంలో మీరు చూస్తూ ఏం చేయాలి అని అంటే అండి, ఒక మనకి అరచేతులు అంటే దోసెట్లో అండి కొంచెం బియ్యాన్ని ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని యాచిస్తూ మనం అడగాలండి చంద్రభగవాను దగ్గర. భగవాను చంద్రభగవానికి ఇష్టమైన ధాన్యాలు ఏంటి అని అంటే బియ్యం అండి. అందువల్ల ఆ బియ్యంతో మనం కనుక యాచిస్తూ ఒక రూపాయి కాయిన్ని దాని మీద పెట్టి, ఇప్పుడు నేను ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మన అరచేతిలో కొంచెం బియ్యాన్ని తీసుకోవాలండి. తీసుకొని మనం 1 రూపాయి కాయిన్ని దాని మీద పెట్టండి, బియ్యం మీద పెట్టి చక్కగా యాచిస్తూ చంద్రభగవాన్ దగ్గర ఈరోజు అడగండి ఫ్రెండ్స్. నిజంగా మీకు ఎలాంటి కోరికైనా అభివృద్ధి కావాలని కానివ్వండి, లేదంటే కనుక మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మానసికంగా బాధపడుతున్నారా, లేదంటే కనుక చదువు అవ్వటం లేదని పిల్లల గురించి బాధపడుతున్నారా, మీ హస్బెండ్ గురించి బాధపడుతున్నారా, ఎవరి గురించి అయినా సరే మనం కోరుకోవచ్చండి. నిజంగా ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా మనకి ఇష్టమైన దేవతను కూడా, వారాహమ్మ వారిని కానివ్వండి, మీరు
లక్ష్మీ కుబేరుని కానివ్వండి. ఈరోజు శుక్రవారం కాబట్టి చక్కగా వరాహి అమ్మవారిని కూడా తలుచుకొని మీకు ఎలాంటి లక్ష్మీ కటాక్షం పెంపొందించాలన్నా ఎలాంటి కోరిక కావాలన్నా మీరు ఇది చేయొచ్చు. ఆ తర్వాత ఆ బియ్యాన్ని ఏం చేస్తారు అని అంటే తర్వాత రోజు మీరు అలాగే మీరు ఒక గిన్నెలో పోసుకొని రేపు అన్నం వండేటప్పుడు ఆ బియ్యాన్ని కూడా అన్నంలో కలిపేసి మీరు వండుకోవచ్చు. లేదంటే కనుక ఒక గుప్పెడే తీసుకుంటాం కదా అనుకున్నప్పుడు డాబా మీద అయినా సరే మీరు చల్లితే చక్కగా పక్షులు పావురాళ్ళు ఏమన్నా వచ్చి కూడా తింటాయన్నమాట. లేదక్క మేము చంద్రుణ్ణి ఈరోజు చూడలేకపోయాము, చంద్రుణ్ణి చూడడం కొంచెం కష్టమేనండి, మీరు చూసినా చూడకపోయినా ఆకాశం వైపు చూస్తూ అంటే అండి వెస్ట్ అనమాట పడమర వైపు చూస్తూ మీరు ఇలాగా కోరుకోవాలన్నమాట. అలా కుదరని వాళ్ళు ఏం చేస్తారనంటే మీరు ఇంట్లో అయినా సరే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఈ బియ్యాన్ని పోసి దాని మీద ఒక రెండు దీపాలను వెలిగించండి. ఆ దీపం కూడా ఎటువైపు చూస్తున్నట్టు ఉండాలండి, పడమర వైపు చూస్తున్నట్టు ఉండాలన్నమాట. ఎందువల్ల అంటే మనకి నెలవంక అనేది అటువైపు నుంచే మనం చూడగలుగుతాం, వెస్ట్ సైడ్ నుంచే మనం చూడగలుగుతాం కాబట్టి అంటే పడమర వైపు నుంచే చూస్తాం కాబట్టి అటువైపు అలాగా దీపాన్ని పెట్టచ్చండి, ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవచ్చు. అక్క మాకు కొన్ని ఊళ్ళలో వర్షంగా ఉంది, మాకు మా చంద్రుడిని చూడలేకపోయాం, నెలవంకని చూడలేకపోయాం అని అనుకున్న వాళ్ళు ఆకాశం వైపు చూసైనా సరే బయట ఎక్కడైనా ఉంటారు ట్రావెల్స్లో ఉంటారు అలాంటి వాళ్ళైనా మీరు చక్కగా ఆకాశం వైపు చూస్తూ అయినా సరే మీరు చేతిలో బియ్యం లేవు అని అనుకున్న వాళ్ళు ఒక రూపాయి కాయిన్ అయినా సరే మీరు చేతిలో పెట్టుకొని హాస్టల్లో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు ఖచ్చితంగా ఇలా చేయండి ఫ్రెండ్స్. చంద్రభగవానికి కూడా శక్తి ఎక్కువ ఈ నెలవంక సమయంలో. ఇంకా ఇలాగ దీపారాధన అయినా సరే మీరు చేయొచ్చు. అలాగే ఇంకా ఆ బియ్యాన్ని కూడా మీరు రేపు అన్నానికి వండేటప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చండి. ఇంకా ఇది పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కానీ నాన్ వెజ్ తిని కానీ చేయకూడదు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.